జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ క్యాంప్ కార్యాలయంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 28 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 8 లక్షల రూపాయల విలువల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు శాసనసభ్యులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇంత పెద్ద మొత్తంలో సీఎం సహాయాన్ని చెక్కులు పంపిణీని ముఖ్యమంత్రి చేపట్టారని అన్నారు. చరిత్రలో ఎన్నడూ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది చెక్కులు పంపిణీ చేయడం జరగలేదని అన్నారు. రైకల్ మున్సిపల్లో గతంలో ఒక డాక్టర్ ఉంటే నేడు 7 వైద్యులు సూపరింటెండెంట్ కూడా ఉన్నారని గతంలో ఏ నాయకులు పట్టించుకోలేదని అన్నారు. గురువారం ఉదయం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించగా వైద్యులు స్టాఫ్ నర్సులు అందరూ అందుబాటులో ఉన్నారని మెరుగైన వైద్యం అందిస్తుందని అన్నారు. నేడు అన్ని విభాగాలకు చెందిన దాదాపు 130 మంది వైద్యులు అందుబాటులో ఉన్నారని రాష్ట్రం రాకముందు 20 మంది కంటే ఎక్కువ లేరని అన్నారు. వైద్యుల సేవలు ఉపయోగించుకోరని ప్రజల్ని ఆయన కోరారు. సిఎ చంద్రశేఖర్ మహాలక్ష్మి చంద్రశేఖర్ మహాలక్ష్మిచ్చాడు ఇప్పటికి 50 ఇచ్చాడు వచ్చింది అదృష్టం మంచి రోజు ఈ రాజేశ్వర రెడ్డి అంతర్గాం అబ్బో మంచి నాకు 20 వేలు దాకా అబ్బో అంటే రంగారెడ్డి కోసం పాత సర్పంచ్ కింద తెచ్చిండా మమ్మల్ని గెలిపించాలని చూసావా 100 మందికి తెచ్చినా తెచ్చినా లేదా ఓ అయ్యా పడిరాపూర్ శ్రీరామ్ రాసుకోవాలి ముఖ్యమంత్రి లక్ష్మీపూర్ నారాయణ ప్రకాశ్ ప్రకాశ్ రాబోయే లీడరు జలంధర్ మోరపల్లి లేకపోతే 6 రూపాయలు లేదు జీవన్ రెడ్డి పెళ్లి దేశం ఏమో అది కూడా మాతోరి ఉంటా మీ ఊరిలో మళ్ళీ డెత్ కేసు 2 లక్షలు వచ్చింది బిడ్డ ఈ మల్లయ్య మన సర్కార్ అన్ని మంచిదే కదా కాంగ్రెస్ తక్కువ భాష మీరు మంచిగా మీరు బాగా ఉంటే మేము అన్ని మేమే చెప్తాయని చెప్తాను మర్చిపోకూడదు నేను అందరి ముందు అంతే కదా రాదు ఫిరోజ్ బాబెట్ మా ఫిరోజ్ నోడది ఈ ఆట కూడా నువ్వు ఆడవా ఇద్దరు పోతాం అదృష్టం మోటే ఆత్మీ బీటా తిన్నాడు దొడ్డ వాళ్ళు ప్రేమ ఉంటారట నాకు ఈరోజు జగిత్యాల పట్టణం జగిత్యాల మండలానికి సంబంధించి 26 మంది వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం పొందిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి కూడా బీద బడుగు బలహీన వర్గాలకు ఏదైనా సహాయం చేయాలో ఎప్పుడే అనే అవకాశం ఉన్నప్పుడని చెప్పి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈనాడు తెలంగాణ బిడ్డలకు ముఖ్యంగా మన జగిత్యాల నియోజకవర్గ బీద బడుగు మధ్యతరగతి వర్లకు ఎంతో లాభం చేకూరుతాను. ఇవాళ జగిత్యాల పట్టణం మరియు చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి 26 మంది కూడా 9 లక్షల రూపాయల చెక్కులు పంచారు. ఎన్నడూ కూడా చరిత్రలో ఈ విధంగా ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం పొంది బిల్లులు తీసుకొచ్చి మా నాయకులు
పేరు పేరున అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మా నాయకులందరూ కూడా ప్రజలతోటి మమేకమై ఉండి ప్రజలతోటి మంచి సంబంధాలు పెట్టుకొని వాళ్ళు ఎప్పుడైతే ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నారో వాళ్ళని చూసి వచ్చి మళ్ళీ వాళ్ళ బిల్లులు తీసుకొచ్చి నాకు ఇవ్వడం జరుగుతుంది. నేను దాదాపు 99% మందికి కొన్ని బిల్లులు సక్రమంగా లేకుంటేనో రకరకాల కారణాలు తప్పితే 99-99% మందికి దాదాపు 6,000 మందికి ఇప్పటికే ముఖ్యమంత్రి సహాయానికి చెక్కులు తీసుకురావడం జరిగింది. దీనికి సహకరించిన మా నాయకులకు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏనాడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంత గొప్పగా బీద ప్రజలకు వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోవట్లేదు. అలా ప్రతిపక్ష నాయకులు పేపర్లో ఫోటోలు వేస్తందుకు కొన్ని ఆసుపత్రులకు పోయి తనిఖీ చేసి సరిగా లేవంటే నాకు నవ్వాలనేడు వల్ల అర్థమవుతలేదు. అదే రాయకల్ ఆసుపత్రికి ఇక్కడ మా కొత్తపేట ఎంపీటీసీ గారు ఉన్నారు, వారు తెలుసు, వాళ్ళ నాన్న కూడా పెద్ద మనిషి. వాళ్ళు దవాఖానకు పోతే ఒక్క డాక్టర్ ఉండకపోదు, ఒక్క డాక్టర్ లేని పరిస్థితి అయ్యా. ఒక సందర్భంలో అయితే పెద్దలు రాజిరెడ్డి గారు సర్పంచ్గా గెలిచిన తర్వాత వారు ఒక్కరే కాంట్రాక్ట్ డాక్టర్. నానాడు వీళ్లకు హాస్పిటల్ గుర్తు రాలే, ఇవాళ 7 డాక్టర్లను పెట్టి దానికి సూపరింటెండెంట్ పెట్టి ఇవన్నీ చేస్తుంటే ఇక కొండ వెళ్ళకని పట్టినట్టు చిన్న చిన్న వసతులు లేవు, ఇవి లేవని మాట్లాడు. నిన్న పొద్దున నేను 6:15 ఇలాంటి ఒక యువకుడు పొలాస నుంచి ఫోన్ చేసి, మా సురేష్ ఒక పేషెంట్కు నొప్పులు వస్తున్నాయి కొద్దిగా చెప్పండి అని అంటే, ఇటు వచ్చేటప్పుడు అటు పోయిన ఆరుంబావుకు పోయేసరికి హాస్పిటల్ కిటకిటలాడుతున్నది. ఓదిక్కు సెక్యూరిటీ గార్డులు, ఓదిక్కు ఊడ్చేవాళ్ళు, సిస్టర్ అమ్మలు, డాక్టర్ అమ్మ తెల్లందాక నైట్ డ్యూటీ. అంతకుముందు మొత్తం జైతాల కలిపితే ఒక డాక్టర్ అమ్మ ఉండకపో, ఇవాళ 12 మహిళా డాక్టర్లు ఉన్నారండి, 10 పిల్లల డాక్టర్లు ఉన్నారు, ఒక 12 మత డాక్టర్లు ఉన్నారు, 4 బొక్కల డాక్టర్లు ఉన్నారు కదా కాల్ చేయకూడదు, 3 కడుపు నొప్పి ఆపరేషన్ చేసే డాక్టర్లు ఉన్నారు, చెవు ముక్కు గొంతు 3 ఉంటే 3 డాక్టర్లు ఉన్నారు, ప్రజలు ఉపయోగించుకోలేదు, కళ్ళ డాక్టర్లు కూడా ఉన్నారు. అలాగే చెప్తున్నా నేను మంచిగా అంటే వాళ్ళు ఇక నా బలవంతం నా మీదనే పడుతున్నారు. వాళ్ళకి చెప్తున్నా 5 వచ్చి మొన్న మళ్ళీ 3 నేయించిన, నేను మళ్ళీ మొన్న 3 నేయించిన కళ్ళ డాక్టర్ నాతో చదివిన వాళ్ళు, కొత్త పిల్లలు కానీ నాతో చదివిన వాళ్ళు ఏమన్నంటే ఈ వసతి లేదు ఆ వసతి. అదేవిధంగా ఎండి డాక్టర్ జ్వరము దగ్గు సర్దీ డెంగ్యూ చికన్గునియా మలేరియా టీబీ దమ్ము ఊపిరితిత్తుల డాక్టర్లు స్పెషల్గా ఊపిరితిత్తులు పక్షవాతం షుగరు ఏదైనా ఉండాలి, వీళ్ళందరూ కలిపి ఒక 15 డాక్టర్లు ఉన్నారు ఆయన చెప్పి ఇప్పుడు చెప్పిన బీమార్లు మొత్తం అన్ని కలిపి దగ్గర 130-140 డాక్టర్లు ఉన్నారు ఇక్కడ అక్కడ కలిపి. ఒకప్పుడు తెలంగాణ రాకముందు నేను ధైర్యంగా చెప్తున్నా తెలంగాణ రాకముందు 25 సిస్టర్ అమ్మలు ఉండకపోదు, ఇవాళ 250 సిస్టర్ అమ్మలు ఉన్నారని చెప్పి